ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి. మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మా డాడీని కాపాడుకోండి, ప్లీజ్. దండం పెట్టి అడుగుతున్నా. వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, రైతు సమన్వయ అధ్యక్షులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డ్ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు మరియు పిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కష్టపడి నన్ను గెలిపించినందుకు నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎంత నమ్మకంతో నా మీద పెట్టుకొని నన్ను గెలిపించిందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నాను. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసుకుందామని మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరియు మీరు నాతో పాటు నా సతీమణిని, నా బిడ్డ శ్రీనికాని, నా సతీమణి శాలిని నమ్మి మొన్నని ఇంత పెద్ద ఎత్తున ఆదరించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా సలాం కొడుతా ఉన్నా. హైదరాబాద్ ప్రజలకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఇవాళ ఒక బాధాకరమైన విషయం పొద్దున లేచేవాడు నా పాత ఫోటో పెట్టి, రేవంత్ రెడ్డి గారితో పాత ఫోటో పెట్టి కేసీఆర్ గారితో, కేసీఆర్ గారు ఉంటే తప్పితే మాట తప్పేది ఉండదు, మడప తిప్పేది ఉండదు. ఇది నా మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిల్లర ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలను, ఫేక్ ఆడియోలను దయచేసి ఎవరు కూడా నమ్మొద్దని నేను పళ్ళగుద్ది చాలా గట్టిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక వర్గానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నమస్కారం.
మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలి. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల ఫ్రీ కరెంట్ కావచ్చు. ప్రతి ఎకరానికి కేసీఆర్ మరియు పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, దళిత పథకం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కేసీఆర్ గారు ఇన్ని 10 సంవత్సరాలు కట్టారు అవన్నీ కూడా మళ్ళీ మీ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా అడిషనల్ మీరు ఏం చేస్తారో చేయండి. కానీ ఈ పథకాలు కంటిన్యూ చేయాలని నేను ఉత్తర్వాదాలు మీ అందరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్న ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి ప్లీజ్, దండం పెట్టి అడుగుతున్నా.